ధనం కాదు, కీర్తి ప్రతిష్టలు కాదు, విద్వత్తు కాదు, సౌశీల్యం ఒక్కటే కష్టాలనే దుభేద్యమైన అడ్డుగోడలను చీల్చుకొని పోగలిగినది. దీనిని జ్ఞప్తిలో ఉంచండి. దానాన్ని మించిన దొడ్డగుణం ఏదీ లేదు. మానవ చరిత్రను పరికిస్తే ఉన్నతులైన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నిటికంటే ఎక్కువగా సామర్థ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి ఆత్మవిశ్వాసమే. వాళ్ళు ఉన్నతులు కాగలరనే విశ్వాసంతో జీవించారు, ఉన్నతులే అయ్యారు. మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఈ ప్రపంచం ఒక గొప్ప వ్యాయామశాల. ఇక్కడికి మనం రావడం మనల్ని మనం శారీరకంగా బలవంతులుగాను బుద్ధిమంతులుగాను ఆధ్యాత్మిక పరులుగాను చేసుకోవడానికి. నాగరికత అంటే పట్టణంలో గుమికూడి మూర్ఖపు జీవితం గడపడం కాదు. ఇంద్రియ నిగ్రహం ద్వారా మనస్సుని భగవంతుడిపై మళ్లించి ఆత్మ సామ్రాజ్యపు సింహాసనాన్ని అధిష్ఠించడం. ఒక మనిషి శీలం నిజంగా ఎటువంటిదో మీరు నిర్ణయించాలంటే అతడు చేసిన గొప్ప గొప్ప పనుల్ని చూడవద్దు. ఏ తెలివి తక్కువ వాడైనా ఏదో ఒక రోజున గొప్ప ధీరుడైపోవచ్చు. అతడు చేసే సర్వసాధారణమైన పనులు చూడండి. నిజానికి అవే ఒక గొప్ప మనిషి యొక్క నిజమైన శీలాన్ని గురించి చెప్తాయి. నీకు ఒక ప్లాన్ లేకపోతే నువ్వు సాధించాల్సింది కలగా మిగులుతుంది. మనకు ఎదురయ్యే సంఘటనలో పరిస్థితుల్లో నవ్వుకోగలిగిన విషయాలు గుర్తు చేసుకో. మంచి పనులు మాత్రమే చెయ్యి. ఏది మంచిదో నీకు తెలుసు. నువ్వు శ్రమించే విషయాల్లో ఏ మూల నుంచి ఏ విషయం వల్ల నీకు మంచి ఫలితం దక్కుతుందో ఎప్పుడూ తెలియదు. నీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చినప్పుడే నీ ఎదుగుదల గుర్తించి ఆనందించగలవు. ప్రశ్నలు మన ఆలోచనలను విశాలపరుస్తాయి. డిగ్నిటీ అన్నది నీ ఆత్మాభిమానం. నిన్ను గురించి నువ్వు ఉన్నతాభిప్రాయం కలిగి ఉండటమే. మనం భావోద్వేగాల్లో కొట్టుకుపోవడం మంచిది కాదు. వాటి మానాన వాటిని వదిలేస్తే అవే మాయమవుతాయి. విశ్వాసాన్ని నిలుపుకో, పెంపొందించు. అయితే ఇతరులను కూడా అలా మార్చాలి అనుకోవడం అనవసరం. మనుషులు దురుసుగా ప్రవర్తించవచ్చు, పరిస్థితులు చేజారిపోవచ్చు. నీలోని సంతోషాన్ని ఆనందాన్ని నువ్వే సృష్టించుకుంటావు. ఒక సంఘటన వదిలివేయదగ్గ జ్ఞాపకమైనప్పుడు దాన్ని బతికించాలని అదే పనిగా ప్రతి 10 నిమిషాలకు తవ్విచూడకు. దాన్ని అంతటితో వదిలేయి. నువ్వు ఎదగాల్సినంతగా ఎదిగావు. చిన్న పిల్లాడివి కాదు, నీకు నువ్వుగా నిలబడాలి. విషయాలను అడ్డదిడ్డంగా పోగు చేసుకున్నందువల్ల నీ మనసు సాలిగూడలో చిక్కుకుపోతుంది. పునాది అంటే ఇప్పటి దశకు చేరకముందే ఉన్న భూమికని అర్థం చేసుకోవాలి. వ్యక్తిగత విషయాల్లో గీత లేదా బౌండరీ గీసుకోవడం వల్ల ఇతరుల గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కొనుగోలు శక్తి లేకపోతే కొనకండి. బాధ వల్ల కళ్ళ చుట్టూ వలయాలు తెచ్చుకుంటారు. దీనివల్ల మరింత వృద్ధాప్యం మీ మీద పడినట్టు కనిపిస్తారు. యువకులుగా ఉండడం అంటే కొత్త రుచుల కోసం, కొత్త పరిసరాల కోసం, కొత్త జీవన విధానాన్ని ఆకలింపు చేసుకోవడం కోసం ప్రయత్నించడం అని అర్థం. డబ్బు విసిరేయడం ద్వారా సమస్య పరిష్కారం కాదు. అందువల్ల మరింత జాప్యం జరిగే ప్రమాదం కూడా ఉంది. మనం అందరితో కలిసిపోవాలనుకుంటాం. అందరిలో ఒకటిగా ఉంటూనే గుర్తించబడాలనుకుంటాం. అన్నింటికీ కర్తవ్యం నువ్వు కాదని అంగీకరించినప్పుడు విషయాలు దానంతటా అవి జరిగిపోమ్మని వదిలేయగలుగుతావు. సంగీతం నీలో శక్తిని ఉత్సాహాన్ని నింపగలిగినదే అయినా ఆ సంగీతం వినకపోయినా ఆ వాయిద్యం వాయించకపోయినా ఉపయోగం లేదు. మీరు అపరాధ భావంతో బాధపడుతున్నారంటే అది ఒక మంచి పౌరసత్వ చిహ్నం. చూడు మై డియర్, బంద్ అంటే ఇలా ఉంటుంది. దీన్ని వాళ్ళు సాహసం అంటారు.
ఎవరికి వారు ప్రయత్నించే కన్నా అందరినీ కలుపుకుపోవడం వల్ల చాలా పనులు సాధించగలం. నిన్ను ఆకర్షించేది ఏమిటి? అవతలి వారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? మమ్మల్ని ఏది ఉత్సాహపరుస్తుంది? ఇతరులతో సాధ్యమైనంత సానుకూలంగా, స్నేహంగా, మర్యాదగా ఉండు. మీ భాగస్వామి స్వతంత్రంగా, బలంగా, మిగిలిన వారికంటే భిన్నంగా ఉండటానికి మీరు సిద్ధపడి ఉండాలి. క్షమాపణ చెప్పడం ద్వారా మన హుందాతనాన్ని, గౌరవాన్ని నిలబెట్టుకుంటాం. ఇలా ఎందుకు చేయకూడదు? ఇప్పటికీ ఇలా చేయడం ఎందుకు ప్రారంభించలేదు? మన రాక కోసం ఎదురు చూసేవాళ్ళు ప్రతివారికి ఉండాలి. అది చాలా సంతృప్తినిస్తుంది. సమస్యని సానుభూతితో టీ ఇచ్చి వినడానికి, సమస్య ఎదుర్కొనేందుకు సమాయత్తం చేయడానికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసుకుని ఉండాలి. ఇతరుల సంతోషం కోసం కూడా మీ జీవితాన్ని అంకితం చేసి చూడండి. ప్రైవసీ మన హక్కు. గౌరవింపబడటానికి మనకు హక్కు ఉంది. మనం మాట్లాడడం మొదలు పెట్టలేదంటే ఏదో ఒక లోపం ఉన్నట్టు లెక్క. మాట్లాడకుండా మరి ఏం చేస్తున్నట్టు? ఇతరుల ఏకాంతానికి అంతరాయం కలిగించడానికి పూనుకుంటే వారి తీక్ష్ణమైన చూపుకి, విమర్శకి గురి కావాల్సి ఉంటుంది. ఇద్దరు ఒకే రాగానికి పల్లవిగా ఉండడానికి ప్రయత్నించండి. జీవన సహచరి అంటే ఎవరు? నీ జీవితంలో వారి పాత్ర, ప్రాముఖ్యత తెలుసుకోవాలి. పొందిన సంతోషం పట్ల సంతృప్తి కలిగి ఉండటం ఒక దాంపత్య సూత్రం. సంతోషాన్ని నింపుకున్న దాంపత్య బంధాలు అన్నీ పరస్పరం స్వేచ్ఛకి, అనుకూలతకి పెద్దపీట వేసినవి అని చెప్పొచ్చు. నిజమైన స్నేహితుడు సంతోష సమయాన్ని గడపడానికే కాదు, కష్టాల్లో కూడా నీకు తోడుగా ఉండేవాడు. స్నేహానికి, ప్రేమకి, బంధుత్వాలకి ఎంత సమయం వెచ్చిస్తారో అంతగానూ తిరిగి పొందగలుగుతారు. జీవితాంతము మీ పిల్లల్ని మీరే నడిపిస్తూ ఉంటే వారంతటా వారే నడిచేది ఏమీ ఉండదు. మనం జీవితంలో పూరించుకోవాల్సిన అనేక గ్యాప్స్ ఉన్నాయి. అవేమిటో గుర్తించడం అలవాటు చేసుకుందాం.